ఓకే ఓకే థ్యాంక్ యూ గౌతమ్ గారు. సార్, బీసీ రమణ గారు, మీరు బీసీ ఉద్యమ నాయకులుగా సుపరిచితులు రాయలసీమలో. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పుకుంటుంది, తెలుగుదేశం పార్టీ మేమంతా కూడా బీసీల కొరకే ఈ పార్టీ, ఎన్టీ రామారావు గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకే ఈ పార్టీ పెట్టారు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని అందరినీ కూడా ఎక్కడకంటే అక్కడ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, తర్వాత విజిలెన్స్ కమిషనర్గా అలాగే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన బోర్డులో కూడా అత్యధికంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా రమణ గారు? నాతో పాటు బిజెట్ లో కూర్చున్నటువంటి బిఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు పొన్న చంద్రబాబు సార్ గారికి, అదేవిధంగా బిఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్ గారికి అందరికీ నమస్కారం. కుల తత్వ పాలనలో కుళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్, ఇది ఇప్పుడుండే ప్రజెంట్ పరిస్థితిలో సరైన పదం, ఖచ్చితమైన పదం అదే. మేము ఈరోజు అడుగుతున్నాము, ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ అగ్ర రాష్ట్రంగా అగ్ర దేశంగా మార్చాలనుకుంటున్నారా? అగ్ర కులాల రాష్ట్రంగా అగ్ర కులాల దేశంగా మార్చాలనుకుంటున్నారా? ఈరోజు మేము అడుగుతున్నాము. ఎక్కడ కనపడుతుందండి? ఈరోజు దేశంలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఓట్లు వేస్తే అక్కడ మీరు అధికారంలో ఉన్నారు, ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళు దిగిపోయారు. ఇది వాస్తవమా కాదా? ఇంకా ఎన్నాళ్ళు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పాలకమండలిలో తీసుకుంటే ఆనాడు రెడ్డి ఉన్నారు, నాడు నేడు కమ్మలు ఉన్నారు, అంతే నాడు నేడు. అంతకంటే మార్పు ఏముంది? మెజార్టీ పీపుల్, మెజార్టీ యొక్క ప్రజలకు ఆకాంక్షకు అనుగా పాలన ఎక్కడ జరుగుతున్నది? 24 మంది బోర్డు సభ్యులను తీసుకుంటే 24 మందిలో ఇప్పుడు మాకు తెలిసిన లెక్కల ప్రకారము 7 నుంచి 8 ఆ బీసీలకు ఉందా? మేము కరెక్ట్గా కొన్ని పేర్లు మాకు కనిపించేయండి చెప్పలేకున్నాము, చాలా ఇదిగా ఉంది ఆ కమిటీలో కూడా. అదేవిధంగా ఇప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీ కులాలు 70 నుంచి 80% వరకు కూటమి ప్రభుత్వానికి ఓటేసినవి. ఓటు వేసినటువంటి 4 నెలలకే మా పైన వేటు వేస్తున్నారంటున్నారు ఇలా జనం. ఎక్కడే కానీ పదవులు మార్పు ఎక్కడ లేదు. ఆ విధమైనటువంటి పరిపాలన జరుగుతున్నది. ఇటీవల ఏర్పడినటువంటి బీసీ కుల సంఘాలు బీఎస్పీ పార్టీతో సమన్వయంగా ఏర్పడినటువంటి సమన్వయ రాష్ట్ర కన్వీనర్గా ఈరోజు ఒకసారి ఆలోచించండి, అందరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో ఇంతవరకు 21 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ 21 కార్పొరేషన్లు ఒక డైరెక్టర్ పదవి లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేదు, అదేవిధంగా టీడీపీ పాలక మండలిలో ఒక్క బోర్డు మెంబర్ లేదు. ఒడ్డిర కులానికి నేను పుట్టిన జాతి బిడ్డగా అడుగుతున్నా, ఎంత దారుణంగా ఉందంటే రోజుకు 100లాది మంది ఫోన్లు చేస్తున్నారు, ఒడ్డిళ్ళకు జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి అన్యాయం అంటే 75 ఎమ్మెల్యే సీట్లలో ఒక ఎమ్మెల్యే లేదు, 25 ఎంపీలో ఒక ఎంపీ లేదు, మొన్న ప్రకటించినటువంటి 22 కార్పొరేషన్లు కనీసం ఒక డైరెక్టర్ పదవి లేదు, 24 టీడీపీ బోర్డులో ఒక నెంబర్ లేదు, మొత్తం ఒడ్డిళ్ళ జాతి అంతా కూడా 80% టీడీపీకి ఓటేసినది. అంటే ఇవన్నీ కూడా గతంలో ఇచ్చాము చూద్దాము తర్వాత న్యాయం చేస్తాంలే అనేటువంటి తరం చూశారు. ఇంకా ఎవరు చూసేటువంటి వాళ్ళు లేరు, అందరూ చూశారు, తండ్రులను చూశారు, కొడుకులను చూశారు, ఇంకా మనం రాబోయే రోజుల్లో ఇటువంటి విధానంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కూడా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ వైపు నడిచే తరుణం ఆసన్నమైంది. అందుకు విధంగా ఒక కార్యాచరణ కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఓకే సార్, పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, ఇందాక బీసీ రమణ వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వంలో